నెహ్రూ ఒక శాంతి ప్రియుడని ఆయన గాంధీ అడుగుజాడుల్లో నడిచాడని ఆయన ఒక చాచా నెహ్రూ అని ఆయనకి పిల్లలంటే ఇష్టం అని మీరందరూ వినే ఉంటారు కానీ పంతొమ్మిది నలభై సంవత్సరంలో నెహ్రూ కొన్ని వందల మంది హిందువుల్ని మినిమం నాలుగు వందల నుంచి వెయ్యి మంది హిందువుల్ని ఆయన దగ్గరుండి ఆర్మీని పెట్టి వాళ్ళందరినీ కూడా ఓత కోత కోసాడు వాళ్ళందరినీ కూడా కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపించాడు హిందువుల్ని అనే విషయం మీకు ఎంతమందికి తెలుసు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో మాకు పాకిస్తాన్ కావాలా మాకు కావాలి ఇస్తారా చస్తారా లేదంటే మిమ్మల్ని చంపైనా పాకిస్తాన్ తీసుకుంటామని చెప్పి జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే ప్రకటించాడు నలభై ఆరులో డైరెక్ట్ యాక్షన్ డే ప్రకటించిన తర్వాత కలకత్తాలో జరిగింది మామూలు మారణ హోమం కాదు అక్కడ నౌకాలి అనే ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క రోజులో ఐదు వేల మంది హిందువులు మరణించారు అలా అక్కడ కేవలం పురుషుల్ని మాత్రమే చెప్పి చంపి అక్కడ ఉన్నటువంటి అందమైన హిందూ స్త్రీలందరినీ కూడా వాళ్ళు దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని ఆ తురక మతోన్మాదులకి పంచిపెట్టారు బానిసల్లాగా వాళ్ళని తురక మతోన్మాదులు ఒక్కొక్కరు నచ్చిన వాళ్ళని నచ్చి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఎత్తుకొని వెళ్ళిపోయారు అలా కొంతమంది అందమైన హిందూ స్త్రీలని మతం మార్చి బీహార్లోకి తీసుకువెళ్ళారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బీహార్లోని ఆత్మాభిమానం గల కొంతమంది హిందువులు చెవిలో పడింది వాళ్ళు వెంటనే అలా బెంగాల్లో దారుణాలకు గురైన హిందూ స్త్రీలు ఇక్కడ చాలామంది ఉన్నారు మనం రక్షించాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి యువకులు ముసలి వాళ్ళు పిల్లలు కూడా కలిసి అలా హిందూ స్త్రీలను దాచిపెట్టినటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు మా స్త్రీలను మాకు ఇచ్చేయండి మాకు అన్యాయం చేయొద్దు అని మర్యాదగా ప్రశ్నించారు ఈ తురక మతోన్మాదులకి మామూలుగా ఉండదు కదా వాళ్ళకి కొవ్వు వాళ్ళు వెంటనే దా వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని కొట్టారు బీహార్లో ఉన్న హిందువులు చాలా ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు వాళ్ళు వెంటనే వాళ్ళకి ఒక దెబ్బ వేస్తే వంద దెబ్బలేసి వాళ్ళకి మంచి సమాధానం చెప్పి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను రక్షించే ప్రయత్నం చేశారు ఈ సంఘర్షణలో చాలా దాడులు జరిగాయి అక్కడ హిందువుల మీద మొదటిగా దాడి జరిగింది హిందువులు గట్టిగా దాన్ని తిప్పుకొట్టారు ఇక్కడ జరిగింది అంత మాత్రమే కానీ ఈ దాడుల్ని లీడ్ చేసింది అనుకుంటున్నారు ఆర్య సమాజం ఆర్య సమాజం వాళ్ళు ఎప్పుడూ కూడా హిందువులకి ఏదైనా ఆపదొస్తే రక్షించడంలో ఒక అడుగు ముందే ఉండేవాళ్ళు ఇలా ఈ ఆర్య సమాజీలు అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా చైతన్యవంతం చేసి వాళ్ళు మీరు కనుక ఇప్పుడు మీరు మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నంగానే చేయకపోతే ఇక మీ పని అయిపోయినట్టే అని పోయి అక్కడ బెంగాల్లో కలకత్తాలో ఏం జరిగిందో చూడండి అని గట్టిగా ప్రశ్నించేసరికే గట్టిగా వాళ్ళ చైతన్యం వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తుర్క మతోన్మాదులందరినీ కూడా తరిమి కొట్టడం ప్రారంభించారు అలా కొన్ని గ్రామాలు గ్రామాలు వాళ్ళు తగలబెట్టేశారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దరిదాపు ఒక రెండు నుంచి మూడు వేల మంది తురక మతోన్మాదులందరూ కూడా అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు ఈ విషయం ముస్లిం లీగ్కి తెలిసింది ముస్లిం లీగ్ వెంటనే గాంధీ గారికి ఫోన్ కొట్టింది గాంధీ గారు నెహ్రూ గారికి ఫోన్ కొట్టారు నెహ్రూ గారు ఆగ మేఘాల మీద అక్కడికి వాలిపోయారు నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి మీకు తెలుసా పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలోనే ఒక టెంపరీ గవర్నమెంట్ ఏర్పాటైంది ఈ టెంపరీ గవర్నమెంట్ని కాంగ్రెస్ పార్టీనే పరిపాలించేది ఆ కాంగ్రెస్ పార్టీ టెంపరీ గవర్నమెంట్కి నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా నియమించింది ఎప్పుడైతే ప్రధానమంత్రి పదవిలో అప్పుడే ఎక్కి ఇలా తన పవర్నంతా కూడా అందరికీ తాను ఎంత శక్తిమంతుడో రుచి చూపించాలని అనుకుంటున్న ఈ నెహ్రూ గాడికి ఈ వెధవన్నర్ వెధవకి ఈ విషయం తెలిసింది తెలిసిన వెంటనే అక్కడ బెంగాల్లో హిందువుల మీద ఊచకోతలు జరుగుతూ ఉంటే ఆ హిందువుల్ని రక్షించకుండా ఈ నెహ్రూగాడు నేరుగా వచ్చి ఇక్కడ పడిపోయాడు ఈ నెహ్రూగాడు వెంటనే మద్రాసు నుంచి స్పెషల్గా మద్రాసు రెజిమెంట్ని పిలిపించాడు ఆ మద్రాస్ రెజిమెంట్లో కూడా ఉన్నటువంటి కేవలం ముస్లిం సైనికులతో కూడిన రెజిమెంట్ని పిలిపించాడు ఎందుకంటే హిందూ సైనికులుంటే వాళ్ళు హిందువుల మీద దాడి చేయరనే ఉద్దేశంతో ఈ నెహ్రూగాడు మామూలు వెదవ కాదు వీడు వెదవన్నరు వెదవ అసలు వీడిని బూతులు తిట్టాలి కానీ వీడియోలో బాగుండదు కాబట్టి తిట్టడం లేదు వీడు అలా ముస్లిములతో కూడిన ఆ రెజిమెంట్ని తీసుకొచ్చేసి అక్కడ పాట్నాల్లో ఒక బహిరంగ మీటింగ్ పెట్టి మీరు కనుక ముస్లిముల వెండ్రుక లాగినా సరే మీ మీద నేను బాంబర్ పెద్ద పెద్ద విమానాల్లో విమానాలు పెట్టి ఫైటర్ జెట్స్ వాటి నుంచి మీ మీద బాంబులు వేసి మీ హిందువుల ఇళ్ళన్నీ కూడా తగలపెట్టి మిమ్మల్ని అందరినీ నేనే చంపేస్తానని పబ్లిక్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఈ వార్నింగ్ విన్నటువంటి హిందువులు అప్పుడే మేము ఓట్లేసి గెలిపిస్తే ఒక టెంపరీ ప్రధానమంత్రిగా ఉన్న నువ్వేంద్ర గొట్టంగా అడివి నీ ముడ్డి పగల కొడతామంటూ నెహ్రూ మీద తిరగబడి దాడి చేశారు నెహ్రూ అప్పుడు అలా నెహ్రూకి తిరగబడి నెహ్రూకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించాడు వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి కొట్టించాడు ఈ సంఘటనలన్నీ కూడా ఎక్కువగా బగల్పూర్లో జరిగాయి బగల్పూర్లో ఉన్న హిందువులు అక్కడున్న తురకమతనుమాతల్ని వాళ్ళు తిరిగి తమ మీద దాడి చేయకముందే వాళ్ళని తరిమి వేయడం ప్రారంభించారు ఆ బగల్పూర్కి ఈ నెహ్రూ గారు మద్రాస్ రెజిమెంట్ని మద్రాస్ రెజిమెంట్ అనేది ఒక స్పెషల్ బెటాలియన్ని వేసుకొని వెళ్ళి అక్కడున్న హిందువులందరినీ కూడా బలవంతంగా ఇళ్లల్లో నుంచి లాగి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళందరినీ ఆ మద్రాస్ రెజిమెంట్ని పెట్టి అక్కడ జలియన్ వాలాబాగ్లో ఏ విధంగా అయితే అమాయకుల్ని కాల్చి చంపారో ఆ విధంగా ఇతను ఇండిస్క్రిమినేట్ విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా చంపేశాడంట అది ఒక మామూలు సంఘటన కాదు అందులో మినిమం వెయ్యి మంది హిందువులు చనిపోయారు ఇది జలియన్ వాలాబాగ్కి ఏమాత్రం తీసిపోదని చరిత్రకారులు చెప్తూ వచ్చారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తొత్తులు ఈ దొంగనా కొడుకులంతా కూడా ఈ చరిత్ర మనకి తెలియకుండా తొక్కి పెట్టేశారు ఈ నెహ్రూగాడు ఏం చెప్పాడంటే అరే అసలు ఈ ఈ మద్రాసు రెజిమెంట్ నేను తేలేదు వాళ్ళకి ఫైరింగ్ చేయమని నేను ఆర్డర్ ఇవ్వలేదు ఇదంతా వత్తుంది అక్కడ చనిపోయింది పదిహేను మంది అని చెప్పేసి మీడియాకి పబ్లిక్గా అబద్ధాలు చెప్పాడు కానీ తన లవ్వర్కి మాత్రం నిజాలు చెప్పాడు నెహ్రూగాడికి అక్రమ సంబంధాలు ఒకరితో కదా చాలా మందితో ఉండే పద్మజనాయుడితో నెహ్రూగాడు ఎప్పుడూ కూడా కొలుకుతూ ఉండేవాడు టైం దొరికితే ఎప్పుడు పద్మజ పద్మజ అంటూ ఆమె ఫోటో పెట్టుకొని నిద్రపోయేవాడు ఆమెను చూసి సొల్లు గార్చుకునేవాడు ఏం జరిగినా సరే పద్మజ నాయుడికి ఈరోజు ఇది జరిగింది ఈరోజు ఇది జరిగింది లెటర్లు లెటర్ రాస్తూ ఉండేవాడు ఈ నెహ్రూగాడు ఈ నెహ్రూగాడు ఆమె పద్మజ నాయుడు గారికి ఒక లెటర్ రాశారు అదేమిటంటే మీకు సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ సిరీస్ టూ వాల్యూమ్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్లో ఇలా రాశాడు ఈరోజు బా బాగల్పూర్లో అనేక మంది హిందువుల్ని నేను విచక్షణహితంగా కాల్పులు జరిపి చంపించాను అందులో మినిమం నాలుగు వందల మంది చనిపోయారు అరే కానీ ఈ విషయం విన్న ఇలా జరిగినందుకు నేనేమన్నా బాధపడుతున్నానని అనుకుంటున్నావేమో వీళ్ళందరూ కూడా ఎంతోమంది ము మతం ముస్లిం మతోన్మాదులను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు అది తప్పు కదా వాళ్ళకి అసలు వాళ్ళ ఇంట్రూ కూడా ఓడకూడదు వాళ్ళ కోసమే నేను ఎప్పుడూ పై తప్పిస్తాను కాబట్టి అలా చే అలా వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి అలా పోరాటం చేసిన హిందువులందరినీ కూడా ఒక దగ్గర గుమి కూర్చి వాళ్ళందరినీ కూడా చంపేసాం ఇంకా ఎక్కువ మంది నాలుగు వందల కంటే ఎక్కువ మంది చనిపోయి ఉంటే ఇంకా బాగుండేది అని లెటర్లు రాశాడు ఇంకా పటేల్ గారికి కూడా ఒక లెటర్ రాసి నేను ఇక్కడ నాలుగు వందల మంది హిందువుల్ని చంపించాను చూసావా హిందువుల తాట తీస్తాను ముస్లింలు ఏం చేసినా సరే హిందువులు మూసుకొని కూర్చొని ఉండాలి కానీ తిరిగి పోరాటం చేస్తే ఇక్కడ నేను ఊరినే చూస్తూ ఉంటాను అనుకున్నారా సైన్యాన్ని ఉపయోగించి వాళ్ళ వాళ్ళందరిని చంపించేస్తాను అని చెప్పి పటేల్ గారికి కూడా ఆయన లెటర్ రాశారు తర్వాత ఆ బీహార్ యొక్క తాత్కాలిక చీఫ్ మినిస్టర్ ఆయనకి కూడా లెటర్ రాసి ఇందులో చాలామంది చనిపోయారు నాలుగు వందల మంది దాకా చనిపోయారు వాళ్ళందరినీ కూడా నేను చంపించానని మీడియా నా గురించి ఏదేదో వార్తలు రాస్తుంది ఇక్కడికి వచ్చేసి నువ్వే కదా నన్ను పిలిచింది ఇలా జరుగుతోంది అని చెప్పేసి దీన్ని కంట్రోల్ చేయమని ఇలా దీ ఈ సంఘటనకు నాకు ఏమీ సంబంధం లేనట్టుగా ఇదంతా నువ్వే దగ్గరుండి చేయించినట్టుగా నువ్వు ఒక స్టేట్మెంట్ మీడియాకి ఇవ్వు అని చెప్పేసి నెహ్రూ గారు ఆ తాత్కాలిక బీహార్ ప్ర బీహార్ చీఫ్ మినిస్టర్ని కూడా బెదిరించాడు నెహ్రూ గారు ఆ రోజుల్లో అప్పుడు బ బెంగాల్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే చీమ కుట్టినట్టు కూడా అతనికి లేదు కానీ బీహార్లో ఎప్పుడైతే కొంతమంది హిందువులు తిరగబడి దాడి చేశారనే విషయం తెలియగానే బీహార్లో ఈ బగల్పూర్లో దరిదాపు వెయ్యి మందిని చంపించే చంపించాడు అంతటితో ఊరుకోకుండా బీహార్లో గ్రామ గ్రామానికి తిరిగి అక్కడ మీటింగులు పెట్టి హిందువులందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు బెదిరించాడు మీరు కనుక ముస్లింలు వెంట్రుక లాగినా సరే మీ తలకాయలు కోస్తాము మీకు మీ మీద బుల్లెట్లు వర్షం కురిపిస్తాము అని చెప్పి బెదిరించడము ఇంకా వాళ్ళని అరెస్టులు చేయడము వాళ్ళని తన్నడము ఈ విధంగా చేసి బీహార్లోని హిందువులు తిరగబడకుండా ఇతను కంట్రోల్ చేశాడు ఇది ఒక నిజం ఈ నిజాలు చరిత్రలో బయటకు రాకుండా తొక్కేసి చాచా నెహ్రూ తాతా నెహ్రూ అని ఇలా తప్పుడు పేర్లు పెట్టుకున్న ఈ తప్పుడు ఈ నెహ్రూ గారిని ఏమనాలి ఏం చేయాలి మీరే కామెంట్లో రాయండి హరి